మార్గమని చాలాసార్లు చెప్పినప్పటికీ ఈ ముఖ్యమంత్రి పారాసిటమాల్ వేసుకుంటే పోతుంది, బ్లీచింగ్ పౌడర్ వేసుకుంటే పోతుంది, దీనివల్ల ఏమీ కాదని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఎంత అజ్ఞానం! మనిషికి జ్ఞానం లేకపోతే నేర్చుకోవచ్చు, కానీ అజ్ఞానంగా మాట్లాడడం అనేది ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండే వ్యక్తికి తగదు. కానీ అలాంటివి కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. కానీ వీళ్ళు ప్రభుత్వం తరఫున తీసుకునే చర్యలన్నీ ఎక్కడ కూడా తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రజల్లో ఒక చైతన్యం రావడం, కరోనా కట్టడి చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం ఒక్కసారి చూస్తే వ్యాక్సిన్ కూడా వచ్చింది. మనందరం గర్వపడాలి, అది మన విషయం. హైదరాబాద్లో 20 సంవత్సరాల కంటే ముందు ఆ రోజు నేను బయోటెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చి బయోటెక్నాలజీ పార్క్ పెట్టి జినోమ్ వ్యాలీ పేరు పెట్టి అక్కడ కంపెనీస్ ప్రమోట్ చేస్తే 4 దేశాలు వ్యాక్సిన్ తయారు చేస్తే ఆ వ్యాక్సిన్ తయారు చేయడంలో తెలుగు వాడు ఆ బయోటెక్ పార్క్లో పెట్టగలిగాడంటే దట్ ఈజ్ ఇంపార్టెంట్. దానికి గర్వపడాల్సింది పోయి దానికి కూడా విమర్శించే పరిస్థితికి వస్తున్నారు ఇలాంటి చేతగాని వాళ్ళందరూ కూడా. ఇండియాలో 2 వ్యాక్సిన్స్ వస్తాయి, ఒకటి ఆక్స్ఫోర్డ్లో తయారైంది, ఇక్కడ వచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన దేశంలో తయారైన ఏకైక వ్యాక్సిన్ భారత బయోటెక్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనందరికీ గర్వకారణం. అలాంటి విజన్తో మనం ముందుకు పోయాం. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారో మనం చూస్తున్నాం. అయితే ఈ సందర్భంగా ఇది ఒక ఎత్తైతే 20 నెలలుగా ఏమేం జరిగాయి, ఏ విధంగా ఈ ఒక ఫేక్ ముఖ్యమంత్రి, నేను అందుకే అన్నా ఇతను ఒక ఫేక్ ముఖ్యమంత్రి, గాలి మాటలు గాలిలో తిరగడం, గాలి కబుర్లు చెప్పడం, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం, ఎవరైనా ఎక్కడైనా మన వాళ్ళు నిలదీస్తే దానిపైన దాడులు చేయడం, ప్రజల్ని భయభ్రాంతులు చేయడం, సమాజాన్ని కూడా భయభ్రాంతులు చేయడం, తద్వారా రాజకీయ మనుగడ చేయాలనుకునే పరిస్థితికి వచ్చాడు. ఇంత మనిపై నాయకులు మాట్లాడుతూ మీరు అందరూ చూశారు. ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దగ్గర దగ్గర 136-140 సంఘటనలు జరిగాయి, ఇంకా చాలా జరిగాయి. దేవాలయాలపైన దాడులు, దేవుళ్లపైన దాడులు, ఇవన్నీ ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే మీరు ఎక్కడికక్కడ పోరాడారు, నిలదీశారు, ఆందోళన చేశారు, లెక్క పెట్టుకోకుండా పోతే కడాన నేను ఏదైతే రామతీర్థం మనందరికి అర్థం కావాలి. ఇది ఒక పరాకాష్ఠ. 400 సంవత్సరాల కంటే ముందు కట్టిన టెంపుల్ ఇది. అది కూడా అశోక్ గజపతి రాజు గారి యొక్క పూర్వీకులు 400 సంవత్సరాల కంటే ముందు రామతీర్థం బోడికొండపైన రాముడి విగ్రహం పెట్టారు. అలాంటి ఒక మహత్తర కార్యక్రమానికి ఆ రోజు చేసి 12 గ్రామాలు దత్తతిచ్చి ఏదైతే నైవేద్యాలు కానీ నిత్య కార్యక్రమాలు చేయడానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చారు. సంఘటన 28వ తారీఖున జరిగింది. 29వ తారీఖున ఈ ముఖ్యమంత్రి విజయనగరం వెళ్ళాడు. కనీసం పక్క నుండి ఒక 15 నిమిషాలు వెచ్చించుంటే అక్కడికి వెళ్ళేవాడు. వెళ్ళలా. 29వ తారీఖున పోలీస్ డాగ్స్ తీసుకపోతే నేను ఇన్వెస్టిగేషన్ చేశాను. నేను పోయినప్పుడు అక్కడ పూజారితో మాట్లాడాను. అదే మరిగా అక్కడ ఎంఆర్ఓతో మాట్లాడాను. పోలీసులు అయితే కనీసం ఎస్ఐ కూడా రాలా. ఏటూ వెళితే డిఎస్పీ మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా బిజీగా ఆయన్ని ఇచ్చేసి అక్కడ రామాలయంలో జరిగిన దీన్ని ఆ పరదా కూడా తీసి ఆయనకు అన్ని చూపించి ఆయనకు సేవలు చేసి పంపించారు. మేము పోయినప్పుడు ఒక ఎస్ఐ కూడా రాకుండా కడాన మీరు చూస్తే మేము చూడకూడదని అడిగాను. చూడకూడదంటే లేదండి, ఎవరికి చూపెట్టు, పోలీస్ కంట్రోల్లో ఉందని చెప్పారు. పోలీసుని అడిగితే సాంప్రదాయాలు పర్మిట్ చేయమని తప్పించుకొని ఎవడో సమాధానం చెప్పలేదు.
నీ పూజారిని అడిగాను, గోరుమని విలపించాడు. నేనే సార్ ఆ రోజు 9 గంటలకు వచ్చాను నా డ్యూటీ. 9 గంటలకు వచ్చి పూజ చేద్దామని తలుపు తీస్తే రాముడి తల నరికేశారు అని బోరును విలపించి దేవుణ్ణి కాపాడుకోలేకపోయానని విలపించే పరిస్థితికి వచ్చాడు. ధైర్యం చెప్పి నేను అడిగాను, జరిగింది ఘోరం అమానుషం, కానీ ఇప్పుడే వీళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి అన్నీ చూపించారంటే పోలీసులే చూపించారు సార్, అన్నీ చూపించారు, మీరు వస్తే పరదా వేశారన్నారు. ఎంఆర్ఓ పక్కనున్నాడు, ఎంఆర్ఓను పిలిపించాను. ఏం చేశారు మీరు ఇక్కడని అడిగాను. మాకు మెసేజ్ వచ్చింది సార్, ఆయన పూజారి చెప్పింది 9 గంటలు జరిగితే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి ఈవోకి చెప్తే, ఈవో అందరికీ చెప్తే 11-12 గంటలకు ఎంఆర్ఓ వచ్చాడు. ఆర్డీఓ రాలా, పోలీసులు వచ్చి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అక్కడి నుంచి ముందుకు పోయి డాగ్స్ ఇవన్నీ తెప్పించి, పోలీస్ డాగ్స్ తెప్పించి అన్నీ చూసిన తర్వాత నేను అడిగాను, ఎక్కడి నుంచి వచ్చాయంటే చూసింది సార్. చూసిన తర్వాత ఇక్కడ కోనేరు ఉంది, ఆ కోనేరు చుట్టూరు తిరిగింది, తిరిగిన తర్వాత కిందికి వెళ్ళిందని అక్కడుండే వాళ్ళందరూ చెప్పి ప్రత్యక్ష సాక్షులు. ఆ తర్వాత ఎవరైతే ఒక సూరిబాబు ఉంటే ఆ సూరిబాబుని పిలిపించి అక్కడే పనిచేస్తాడు ఎలక్ట్రీషియన్ అని చెప్పారు. అతని దగ్గర ఒక పంప్ సెట్ ఉంది, నీకు అన్నీ తెలుసు కాబట్టి ఒక పంప్ సెట్ పెట్టు, నీళ్లు తోడేయమంటే పోలీస్ అధ్వర్యంలో ఈ కార్యక్రమం చేశారు. అతను కూడా ఎంఆర్ఓ గారు అక్కడ చెప్పింది, ఈ పోలీస్ డాగ్ ఇక్కడి నుంచి నేరుగా వేరే దారిలో కిందికి పోయిందన్నారు. ఇది 29వ తారీఖు నీళ్లు తోడేసిన తర్వాత అతను దిగి తల దీయమంటే తీశాడు, ఎతకమంటే ఎతికాడు, ఎతికితే తల దొరికింది. మనం అందరం చూసాం వీడియోల్లో, గట్టిగా అందరూ జై శ్రీరామని అరవడం కానీ అక్కడ జరిగిన ఉత్కంఠ మనం చూసాం. అది అయిన తర్వాత మీరు చూస్తే 29 అయింది, 30 అయింది, 31 అయింది. 1వ తారీఖు నేను ప్రోగ్రామ్ ఇచ్చాను, ఇది చాలా దారుణంగా ఉంది, కనీసం మంత్రి బోర్డు బాధ్యత లేదు, ఇష్టానుసారంగా చేస్తున్నారు, శ్రీరాముడి తల నరికేసిన లెక్కలేనితనం వచ్చింది, నేను వెళ్ళాలని 1వ తారీఖు నేను ప్రోగ్రామ్ ఇస్తే అచ్చెంనాయుడు గారు ఉన్నారు, కళా వెంకటరావు గారు వీళ్ళందరూ ఉన్నారు, జిల్లా వాళ్ళకందరికీ ప్రోగ్రామ్ ఇస్తే వాళ్ళు 2వ తారీఖు వస్తున్నామంటే అన్ని విధాలా ప్రయత్నం చేశారు నా ప్రోగ్రామ్ను అడ్డుకోవడానికి. నేను అడుగుతున్నా, ఎవడిచ్చాడు నీకు ఈ రైటు? నీ తల తిక్క సమాచారం పిచ్చోడి కింద, పిచ్చోడికి ఒక రాయి ఇస్తే ఆ రాయితో మనలైనా కొడతాడు, లేకుంటే ఆయన కొట్టుకుంటాడు. ఆ పరిస్థితికి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి. విశ్వ ప్రయత్నాలు చేశారు, మన కార్యకర్తలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, వీరోచితంగా ముందుకొచ్చారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మీరు చూస్తే అమితమైన ఉత్సాహంతో ఒక ఫెరోషియస్గా వచ్చి నిలబడుకునే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి బయలుదేరితే అడుగడుగునా మాకు అడ్డంకులు. అక్కడ ఎస్పీ ఉంటుంది, ఆ మహాతల్లి, మన వాళ్ళందరూ వస్తూ ఉంటే కారులో వస్తూ ఉంటే విజయసాయిరెడ్డి ఆ రోజు కూడా గమ్మునుండి నన్ను అడ్డుకోవాలని ప్రయత్నం చేసి విఫల ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యి ప్రజలు తిరుగుబాటు చేస్తారనే భయంతో 2వ రోజున ఏదైతే నేను 2వ తారీఖు వెళ్ళానో ఆ రోజునే 1 గంట ముందు నాకంటే ముందు అక్కడికి వెళ్తాడు. ఆ డిఎస్పి అంటాడు, మీరు రావడానికి వీళ్ళు లేస్తారు, ఇక్కడ గొడవలు అయిపోతున్నాయి, ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, మీరు రావడానికి వీళ్ళేదంటే నువ్వు చెప్పడానికి నేను ప్రోగ్రామ్ ఇచ్చాను, ప్రోగ్రామ్ నేను ఇస్తే నా ప్రోగ్రామ్ అయిన తర్వాత వేరే వాళ్ళు అలో చేయాలి, మీకు ఒక నీతి లేదు, నిజాయితీ లేదు, ఒక చట్టాన్ని గౌరవించే పద్ధతి లేదు, నేను వస్తున్నానని చెప్పి నేరుగా వెళితే దారిలో అడ్డంకులు పెడితే అడుగడుగున ధర్నాలు చేసుకుంటూ అడ్డంకులు తొలగించుకుంటూ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వీళ్ళు చేసిన అఘాయిత్యాలు మీరు చూస్తే, నేను వస్తున్నానని తెలుగుదేశం పార్టీపై నేరం వేయాలి, తప్పించుకోవాలి, తప్పించుకోలేరు మీరు. 5 రోజులు ఏ గడ్డి బీకారని ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా, దుర్మార్గమైన ముఖ్యమంత్రి, నేను పోయినప్పుడు మరికి తప్పు పంపిస్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? శ్రీరాముడు తల తీసినప్పుడే
మీరు సిగ్గుతో తలంచుకోవాలి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కోల్పోయారు. ఆ రోజు నేను పోతే పెద్ద రెవల్యూషన్ మారిగా అందరూ అంటే వీళ్ళ ఉద్దేశం మనుషుల్ని కొట్టినా చంపేసినా మళ్ళా తిరిగి కేసులు పెడతారు. కడాన చంపేసిన కుటుంబ సభ్యులు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎందుకు? మేము బతకాలి కాబట్టి. అలాంటి భయభ్రాంతులు చేసి నేను పోతే తిరిగి నాపైన కేసు పెడతారా మీరు? ఏ టూ నాపైన కేసు పెట్టిస్తే నువ్వు పెడతావా? పోలీసు వ్యవస్థ ఎవరికి ఊడిగం చేస్తారు అడుగుతున్నాకుండే పోలీసులు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. కేసులకు భయపడను కబద్దారు గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి గారు, నేను ఆ రోజు చెప్పా, మీరు ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి, తప్పు లేదు. నేను తప్పడం లేదు. నేను భయ హిందువుగా పుట్టాను. వెంకటేశ్వర స్వామి నా ఇష్ట దైవం, నీ ఇష్ట దైవం యేసు ప్రభు. నువ్వు గెలిస్తే ఎక్కడికి పోతావు? జెరూసలేం వెళ్తావు. నేను గెలిస్తే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాను. నీకు బైబిల్ పెట్టుకుంటావు. ఓకే, తప్పు కూడా లేదు. కానీ హిందూ దేవాలయాల పైన, హిందూ దేవుళ్ళ పైన, హిందువుల పైన దాడులు జరిగితే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఒక్క నిమిషం కూడా పరిపాలించడానికి ఈ ముఖ్యమంత్రికి అర్హత లేదని హెచ్చరిస్తున్నా ఈ సభ ద్వారా. ఇన్ని జరిగితే కేసు మన మీద నేను పెడతాడు. మనం దేవుళ్ళు కూడా వదిలిపెట్టడం లేదని. దేవుళ్ళు జోరుకు ఎవరు వచ్చారండి? ఈరోజు కూడా ఇంత పెద్ద సంఘటన జరిగి రామతీర్థంలో ఉద్రిక్తత, యుద్ధ వాతావరణం వస్తే సింగరాయకొండ, వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, దక్షిణ సింహాచలం అనే పేరుండే దీంట్లో ముఖద్వారం దగ్గర ఈరోజు కూడా విగ్రహాన్ని మొత్తం ధ్వంసం చేశారు. బుద్ధి ఉందా మీకు? ఏమనుకోవాలి? నేను అడుగుతున్నా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రిని ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మెజారిటీ ప్రజలుండే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను ముఖ్యమంత్రిగా పనిచేసా 14 సంవత్సరాలు. ఇక్కడే అందరూ చెప్పాలి, ఏ మసీదు పైన ఎవరైనా దాడి చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ చర్చి పైన దాడి చేశారని అడుగుతున్నా. అది బాధ్యత. మీకు బాధ్యత లేదు. చేతగాని వ్యక్తులు మీరు. మాట్లాడితే ముఖ్యమంత్రి క్రిస్టియన్, హోమ్ మినిస్టర్ క్రిస్టియన్, డీజీపీ క్రిస్టియన్, కడాన అక్కడ పోతే విజయనగరంలో ఎస్పీ కూడా క్రిస్టియన్. ఈ హైరార్కీ వచ్చిన తర్వాత కనీసం ఒక ముఖ్యమంత్రి గారికి ఒక బాధ్యత ఉంది. రేపు ఒకే మతాన్ని పెట్టుకుంటున్నాం, ఏమవుతుంది? మిగిలిన వాళ్ళకు నమ్మకాన్ని ఏ విధంగా కల్పిస్తామని. ఓకే, మీరున్నారు, మీరందరూ ఏ రోజైనా ఒక దేవాలయాన్ని కాపాడారని అడుగుతున్నా. ఎందుకు దేవాలయం పైన దాడి జరిగితే పోలేదని అడుగుతున్నా. హోమ్ మినిస్టర్ పోదా, డీజీపీ పోడా, ముఖ్యమంత్రి పోడా, ఏడో ఒక మంత్రి ఉన్నాడు. ఈ మంత్రి అక్కడికి పోకుండా జిల్లా ఇన్ఛార్జి కూడా, మళ్ళీ జిల్లా ఇన్ఛార్జిగా ఉండి మంత్రి అక్కడికి పోకుండా నాటకాలాడి తిరిగి అశోక్ గజపతి రాజు గారు తిడతావా నువ్వు? బూతులు మాట్లాడతారా మీరు? ఆ కుటుంబానికి మీకు పోలుకుందని అడుగుతున్న ఈ ముఖ్యమంత్రి గారి వీళ్ళకి. వీళ్ళు దోచుకునే కుటుంబాలు, ఆయన సేవ చేయడానికి వచ్చిన కుటుంబం అది. వాళ్ళ తండ్రి, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత అందరూ కలిసి దానాలు చేస్తే సింహాచలానికి 10 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఈరోజు. ఎవరిచ్చారది? పివీజీ రాజు ఇచ్చాడు. అలాంటి ఆస్తి కొట్టేయడానికి వారసత్వంగా వచ్చే డీడ్ కూడా మార్చేస్తారా మీరు? మనిషిని సస్పెండ్ చేస్తారని అడుగుతున్నా. ఏ చర్చ అయినా సరే మార్చే అధికారం మీకుందా? ఏ ప్రాపర్టీ పైన విత్తనం చేసే అధికారం మీకుందా? లేనప్పుడు హిందూ దేవాలయాలంటే ఇంత చిన్న చూపు ఎందుకు అని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. ఇది అరాచకం కాకపోతే ఏది నేను అడగాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క కన్వర్షన్లు, ఆ విషయం కూడా చెప్పాను నేను. ఈరోజు నేను అడుగుతున్నా, ఇన్ని రోజులు నేను గమ్మనున్నా, కన్వర్షన్ చేయడం ఏంటనే ముఖ్యమంత్రి? రాజ్యాంగ వ్యతిరేకం అవునా కాదా? ఎవడిచ్చాడు నీకు అధికారం కన్వర్షన్ చేసే అధికారం? రోజు రోజుకు ముస్లిమ్స్ ఉన్నారు, భర్త ముస్లిమ్స్ వాళ్ళు.
క్రిస్టియన్స్ ఉన్నారు డే బై డే కన్వర్షన్స్ ఇటీవల వస్తూ ఉంటే టెంపుల్స్ దగ్గరపై గొడవలు చేయడం ఫోర్స్ చేయడం లేకపోతే బెనిఫిట్స్ ఇస్తామని ప్రలోభాలు పెట్టడం అఫీషియల్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్లో ఎంత దారుణం అండి ఇది ఒక పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ చేస్తారా మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం వెళ్ళి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు ఒక క్రిస్టియన్స్ కే మనోభావాలు ఉంటాయా హిందువులకు ముస్లింలకు మనోభావాలు లేవు దీనికి సమాధానం ఏంటి అంతర్వేదిలో చెప్పారు మేము సిబిఐ ఎన్క్వైరీ చేశాం అన్నారు చేశారా మీరు నేను అడుగుతున్న సమాధానం చెప్పమని ఈ ముఖ్యమంత్రిని నా మీద ఎదురుదాడి చేస్తో మా పార్టీ పైన ఆరోపణలు చేస్తో కేసులు పెట్టాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ముఖ్యమంత్రి గారు మీ రోజులు అయిపోయినాయి వీరోచితంగా పోరాడతారు మా తమ్ముళ్ళు కానీ మా కార్యకర్తలు కానీ వదిలిపెట్టారు 1300 కేసులు పెట్టావు ఏం చేశావు ఏం కాలాలు ఇంకా వీరోచితంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే నేను ఒకటి అడుగుతున్నా ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి మీ మీద నమ్మకం పోయింది సిబిఐ ఎన్క్వైరీ చేయండి అన్ని దాడులు ఏం జరిగాయో చెప్పండి దోషుల్ని కఠినంగా శిక్షించండి జుడిషియల్ ఎన్క్వైరీ చేయండి మళ్ళా ప్రజల మనోభావాల్ని పెంచడానికి ప్రయత్నం చేయండి అంతవరకు వదిలిపెట్టవని మరొకసారి ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా నాటకాలు ఆడొద్దండి ఏదో సూరిబాబుని తీసుకొచ్చి కొట్టి చాలా విపరీతంగా కొట్టారు అతన్ని ఆ రోజు వరకు గమ్మ నుండి మూడు నాలుగు రోజుల గమ్మ నుండి నేను వస్తున్నానంటే తిరిగి తెలుగుదేశం పార్టీ పైన నేరాన్ని మోపాలని తప్పుడు పనులు చేస్తారా మీరు అందుకే నేను అడిగాను ఒక మాట ఏదో ఏదో పెద్ద పనులు చేసేస్తున్నాంట సంక్షేమ కార్యక్రమాలను ఒరగబెడుతున్నాంట మనం దాన్ని వ్యతిరేకిస్తున్నామంట అందుకే ఇలాంటి కుట్రలు చేశావంట నీ సంక్షేమ కార్యక్రమాల కోసం కాదు నువ్వు చేసే తప్పుడు పనులు ఇవన్నీ 136 సంఘటన ఏ సంఘటన పైన ఏం చేశావు సమాధానం చెప్పండి ఏ సంఘటన పైన ఏ చర్య తీసుకోకుండా కడాన నేను శ్రీరాముడు తలది వేసినప్పుడు వెళితే అంతవరకు కూడా ఎక్కడ పనిచేయకుండా ఆ తర్వాత నువ్వు రెస్పాండ్ అయ్యి మాట్లాడి ఇప్పుడు నేరాలని మా మీద మోపాలని చూస్తావు నువ్వు అందుకే ఈరోజు అడుగుతున్నా ఇది కూడా నేనే కొట్టేశా తెల్లవారితో పోయి సింగరాయకొండలో కొట్టేసి ఇక్కడికి వచ్చా బుద్ధుండాల ముఖ్యమంత్రి గారు నీకేమైనా చేమ గుట్టుంటుందని అడుగుతున్నా ఈ డీజీపీకి హోమ్ మినిస్టర్కి